రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షులు మరియు క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ దేవు వెంకన్న ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెరపతుల రాజశేఖర్, వాసిరెడ్డి జేసుదాసు, పెంకే శ్రీనివాస్, బాబా చప్పిడి వెంకటేశ్వరరావు కరప గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియంత పాలన జరుగుతుందని, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా అభివృద్ధికి గాలికి వదిలేసి భూ కబ్జాలు, కల్తీ మద్యంతో ముందుకు దూసుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలని మేమంతా కూడా పాదయాత్ర మీ దగ్గరకు వచ్చామ్మాపులు డబ్బులు రావడం, కరెంట్ బిల్లు పెంచేయడం, ఇవన్నీ కూడా కష్టాలన్నీ ప్రజలకు వచ్చాయి. మీకోసం, ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మీ దగ్గరకు చెప్పడం జరుగుతూ ఉంది. బాబా గారు కొంచెం